రోజు మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ స్టేటస్ గురించి ఇస్తామని అన్నాడు. వీళ్ళు మన బిజెపి దానికి 5 సంవత్సరాలు కాదు 10-15 సంవత్సరాలు అన్నారు. ఆ దీనిలో వీళ్ళు తెలుగుదేశం ఎక్కడ కూడా మాకు కాదు అని ప్రశ్నిస్తాడు, సక్కర్లేదని కావాలని అసలు మాటలు కూడా మాట్లాడినటువంటి వీళ్ళు రాష్ట్ర విభజనకి వీళ్ళు ఓటేసినటువంటి తెలుగుదేశం ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అటు ఎన్నికల్లో పొత్తు, ఇప్పుడు మంత్రివర్గంలో పొత్తు, వీళ్ళ మంత్రులు ఇద్దరు అక్కడున్నారు, వాళ్ళ మంత్రులు ఇద్దరు ఇక్కడున్నారు. ఈ పొత్తు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, మీకు గుర్తేస్తా ఉన్నా. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి బీజేపీని మన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా విమర్శించొద్దు, మనకి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని అన్నాడు. అంటే నీకు ఉన్నటువంటి పొత్తు కోసం, కొనసాగించుకోవడం కోసం, నీ మంత్రులు అక్కడ ఆ మంత్రులు ఇక్కడ ఉంచేదాన్ని కంటిన్యూ చేసుకోవడం కోసం, నీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే రాష్ట్రానికి ప్రయోజనం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రయోజనాలు ఉంటాయి. కానీ దానికైనా వదులుకోవటానికి సిద్ధపడుతున్నాడు తప్ప ఇద్దరు మంత్రులు వదులుకోవటానికి ఆయన మాత్రం సిద్ధపడలేదు. దానికి అనేక కారణాలు మన వాళ్ళు చెప్పారు. ఆయనకు ఉండే వ్యక్తిగత ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ముందు ఈ రాష్ట్ర ఇబ్బందులు ఏమన్నా కానీ ఆయన వ్యక్తిగత ఇబ్బందులు కనుక తీరేటట్లయితే ఆయనకి మన కేంద్రానికి గులాం సలాం అంటానికి కూడా అన్నింటికి సిద్ధపడ్డటువంటి చంద్రబాబు నాయుడు వాడు ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఆయనకి చెప్పాడు. కానీ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ కూడా పంతులు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు నిన్న కాక మొన్న మళ్ళీ మన లేడీ మినిస్టర్ మన రాజ్యసభ ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, స్పెషల్ కేటగిరీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇస్తాం. నేను పార్లమెంట్ రికార్డ్ ఒకసారి చూస్తా ఉంటే నాకు అసలు ఎంతవరకే సంబంధిస్తాం. మొన్న పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చింది, అది ఎప్పుడు? 9 జులై 2014. 9 జులై 2014. ఆ 9 జులై 2014కి అప్పటికే రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడింది పార్లమెంట్లో వాళ్ళు హామీ ఇచ్చారు మంత్రి గారు. ఏమని? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ప్లాన్ అసిస్టెన్స్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ ఇన్ ది పాస్ట్ బై నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ది స్పెషల్ ఇష్యూ, ది ఇష్యూ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ టు ఆంధ్రప్రదేశ్. ఇది ఎక్కడైతే పార్లమెంట్ లో చెప్పారు, మా కన్సిడరేషన్ లో ఉంది మీ స్పెషల్ స్టేటస్ ఇవ్వటానికి. అంతటో ఇచ్చిపెట్ల దానిలో మీకు ఏమేమి వస్తాయో స్పెషల్ స్టేటస్ వస్తే మీ రాష్ట్రానికి ఎటువంటి లాభాలు చేకూరుతాయో ఇవన్నీ చెప్పాడు. అవన్నీ నేను చదవకపోతున్నా. ఆఖరికి అంటాడు, ది స్పెషల్ సెక్రటరీ స్టేటస్ ఈజ్ మెంట్ ది రిలేటివ్లీ హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్లాన్ అసిస్టెన్స్ అండ్ నాట్ ఎయిమ్డ్ అట్ మియర్లీ అట్రాక్టింగ్ ఇండస్ట్రీస్. చాలా హయ్యర్ స్టేటస్ అక్కడ దాకా తీసుకెళ్లి ప్రభుత్వం మరి ఆ రోజు వాళ్ళకి మనకి నమ్మగలిగింది. కానీ వాళ్ళు జరుగుతూ ఉన్నది స్పెషల్ స్టేటస్ దానికి ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి అనేది దానిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? మొన్న మన లేడీ మినిస్టర్ శ్రీ నిర్మలా సీతారామన్ ఆ విధంగా అంటుంటే అనేక సార్లు మీరు చూస్తుంటారు సుజనా చౌదరి గారు ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ వస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా అది అంటే మోసపూరితం ఏంటో మనకైతే అర్థం కావట్లేదు, కానీ దీని గురించి మాట్లాడలేదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా ఆశ్చర్యంగా, మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్ స్పెషల్ చేస్తుంటారు, దానికి ఉన్న స్పెషల్ ప్యాకేజీ తేడా ఏముంది, మనం స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకుందాం మనకు కావాల్సింది అంటాడు. స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ ఒక ముఖ్యమంత్రి గారే వివరంగా ప్రజలకి చెప్పలేని ప్రజలకి అందించలేని దుస్థితిలో మన రాష్ట్రం ఉందంటే మరి చాలా హీనమైన పరిస్థితులు మనం తెలుస్తా ఉన్నాం. ఇవాళ స్పెషల్ స్టేటస్ కనుక వచ్చేటట్లయితే ఎవరు మోచేత నేను కావాల్సిన పల్లె ఎవరికెళ్ళి మనం సలాం కొట్టి నాకు స్పెషల్ స్టేటస్ మనం తనకి వెళ్ళే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది కొనసాగుతూనే ఉంటుంది.
పార్టీ అయినా అంటే అధికారంలో ఉంది. కానీ స్పెషల్ ప్యాకేజ్ ఇంకొక వివరం కూడా మీ మనసులో పెట్టాలి. ఎందుకంటే రేపు పొద్దున వెళ్ళి మనం గ్రామ స్థాయిలో చాలా మందికి మనం ఈ విషయం అర్థం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ కనుక ఇస్తే ప్రత్యేక హోదాలో మనకు కొన్ని కొన్ని రాయితీలు వస్తే రాష్ట్రానికి మళ్ళా ప్రత్యేక ప్యాకేజ్ రాకూడదు అనేది ఎక్కడ లేదు. ప్రత్యేక ప్యాకేజ్ రాకూడదు అనేది ఎక్కడ లేదు. నీ స్పెషల్ స్టేటస్ వస్తుంది, అవసరం వస్తే ఎక్కడైనా ఏదైనా కావాలంటే నీకు ఏ తుఫాను ఏం వచ్చినాయి ఇంకోటి వచ్చింది దానికి ఇంకా స్పెషల్ గా మా రాష్ట్రానికి ఇటువంటి ఇవాళ ఒక బీహార్ రాష్ట్రానికి నిన్న 1,25,00,000 మన 1,25,000 కోట్లు 1,25,000 కోట్లు ఒక్క దీంతో ఇచ్చాడు. అంతకు ముందు 41,000 కోట్లు అదనంగా ఇచ్చాడు. మొత్తం ఇవాళ 1,61,000 కోట్లు ఒక బీహార్ తీస్తా ఉంటే మనం కళ్ళు పిలిచి చూసేసి పరిస్థితి అన్ని విధాలా. ఇక్కడ అనేక సార్లు చెప్తున్నాం, ఇవాళ రెవెన్యూ లోటు మాకు 16,000 కోట్లు ఉంది, 15,000 కోట్లు రెవెన్యూ లోటు ఉంది. దాని ఎక్కడ కూర్చుంది ఎక్కడ? ఇవాళ రాజధాని కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇవాళ మిగతా బట్టి చెప్తాను, మిగతా వీటన్నిటి దొరికి నేను పోదలుచుకోవాలా. చాలా విషయాలు చెప్పారు. ఎవరో ఒకసారి అడిగారంట ఒక విలేకరుని, అడిగితే ఏమండి ఎంత బాగా జరిగింది మన గోదావరి పుష్కరాలు అంటే ఎంత ఖరీదైంది, గోదావరి పుష్కరాలు అంటే ఎంత ఖరీదు కాలేదండి, 16,000 కోట్లు 30 ప్రాణాలు 1,600 కోట్లు 1,600 కోట్లు 30 ప్రాణాలు ఏంటి పుష్కరాలు ఖరీదు అంటే 30 ప్రాణాలు సామాన్యమా? ఈ రోజు వరకు దత్తలేదు దాని మీద ఏమైంది, ఎంక్వైరీ ఏమైంది అనేది దత్తలేదు, ఎక్కడా కొత్తమీద దత్తలేదు. 30 ప్రాణాలని గాలి వదిలేశారు. ఆ విధమైన పరిస్థితుల్లో ఈనాడు స్పెషల్ స్టేటస్ అనే దాని మీద మనం పోరాటం చేస్తామంటే అంతకు ముందు 8 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాలు రాయటం కానీ ఆయన పర్సనల్ గా వెళ్ళి ఢిల్లీలో అందరిని కలిసి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగటం కానీ జరిగింది. మొన్నే ఒక లెటర్కి కేంద్రం నుంచి రిప్లై వచ్చింది, దానిలో స్పెషల్ స్టేటస్ మీద వాళ్ళు మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ ఇచ్చేదానికి అవకాశం లేదని తరాఖండ్గా చెప్పారు. లెటర్ వచ్చింది, దానికి అంత తరాఖండ్గా చెప్పిన తర్వాత ఆ లెటర్ బయట పెట్టి చేస్తే అది ఎన్ని ఎన్ని ఎట్లా మేము తీసుకొచ్చేదానికి మాకు ఉన్నాయి. ఎన్నాళ్ళు ఈ విధంగా మోసం పెడతా కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏంటంటే మనం ఇంత ఒత్తిడి చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖు బంద్ ఆయన డిక్లేర్ చేశాడు. ఆ బంద్ తాలేసిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఈనాడు చర్చగా ఉంది. ఈ ప్రత్యేక హోదా అనేది గతంలో తెలియదేమో కానీ ఈనాడు ప్రతి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది నాలుగు అయిపోయింది. ఇది వచ్చిందాక ఊరుకోకూడదు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ ప్రత్యేక హోదా విషయంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక పాటున ఈ బంద్ కనుక సక్సెస్ అయితే దాని మీద ప్రత్యేక హోదాని గురించి అక్కడ ఏమైనా చర్చ జరిగితే ఏదైనా ప్రత్యేక హోదా ఇస్తామనే ఒక మాట దారితే ఈ ఘనతంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉప్పవుతుంది. కాబట్టి రాజకీయ అందుకని నిన్న కడపలో అక్కడ నగర్లో చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి బంద్లకి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ అడ్డుకొట్టాలని అన్ని ప్రయత్నాలు చేశారో ఆఖరికి ఆ శాంతి అని మున్సిపల్ చైర్పర్సన్ భర్తని కొడుకుని అరెస్ట్ చేసి లాక్కెళ్ళి ఇవన్నీ చేశారో ఎమ్మెల్యే రోజా గారిని ఆఖరికి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఆయన చాలా సీనియర్ ఆయన అరెస్ట్ చేశారో నిన్న బంధుకి కడపలో ఏ విధంగా అడ్డుకున్నారో దానికంటే 10 ఇంట్లో ఇక్కడ రేపు బంధును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంది. 10 ఇంట్లో దానికి ఈ బంధు సక్సెస్ కాకూడదు, ప్రెషర్ సక్సెస్ రాకపోయినా పర్వాలా, ఈ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒప్పుకోకూడదు. ఇంత కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మనం ఇంటి పరిస్థితుల్లో చేతులు తెలుసుకుంటే అవసరం.
ఇది చిన్న మరి కార్యక్రమం కాదు. ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి వ్యక్తికి చేరాలి. ఈ బంద్ వల్ల ఇంత లాభం ఉంది, ఈ బంద్ వల్ల మనం ప్రజల మొత్తాన్ని చైతన్యం చేస్తున్నామని. కాబట్టి ఈ సందర్భంలో మన బొత్స సత్యనారాయణ గారు 5-6 రోజులు ఇక్కడే ఉండిపోతున్నాడు. 29 ప్రతి నియోజకవర్గం 2-3 నియోజకవర్గం ఒక రోజు చొప్పున ఆయన మొత్తం తిరిగి కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తల వరకు వాళ్ళని ఒక కమిట్మెంట్ తీసుకురావాలి. ఏమన్నా కానీ నేను పార్టిసిపేట్ చేయాలి, మిగతా పార్టీల వాళ్ళని కూడా మనం తీసుకొచ్చుకోవాలి, మిగతా వర్గాలను తీసుకురావాలి, అన్ని యూనియన్లతో మనం మాట్లాడాలి. అక్కడ హోటల్ దగ్గర నుంచి 2 రోజులు ముందు చెప్పకపోతే వాడు పింట్లు ఉంటున్నాడు, నాన్న వస్తున్నాను అంటారు. వాళ్ళందరికీ చెప్పుకోవాలి ఇవన్నీ. కానీ పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం ఈ బంద్ని మనం సక్సెస్ చేసుకోలేకపోతే రాష్ట్రం నష్టపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆలోచనలు పడ్డారు కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఈ ప్రత్యేక హోదా ఏ విధంగా చేయాలని ఈ పరిస్థితుల్లో 29 జరగబోయే బంద్లో ప్రతి ఇంటింటికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లి మన డోర్ పోస్టర్ కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్లి దీన్ని సక్సెస్ చేస్తున్నాం. మీ అందరినీ కేంద్రీకృత నమస్కారం చేస్తూ కోరుకుంటున్నాను.